హాయ్ ఫ్రెండ్స్, ట్రెండ్ నీల్ మీడియాస్కి నేను మా సన్ని బాబు వెల్కమ్ చెప్తున్నాం. ఈరోజు ఏంటి బయట నుంచి వెల్కమ్ చెప్తున్నా అంటే మా టవర్స్లో కిందకు వచ్చామన్నమాట ఇద్దరం కలిసి. ఇప్పుడు మా టవర్స్లో మా టవర్ నుంచి ఫస్ట్ టవర్ దగ్గరికి వెళ్తే మాకు కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకునే షాప్ ఉంది. అందుకని చిన్న బ్యాగ్స్ తీసుకొని చక్కగా ఇలా నడుచుకుంటూ ఈ చెట్ల కింద బ్యాంబూ ట్రీస్ అన్నీ అది నాకు సైడ్ బ్యాంబూ ట్రీ అన్ని కొన్ని జోక్స్ చెప్పరా అసలు ఏం కాదు. అసలు ఎవరైనా మంత్ ఎండింగ్ లో సర్కిల్ తీసుకుంటారా చెప్పు. మరి అవును స్టార్టింగ్ లో తీసుకుంది. మా లాంటి పేదవాళ్ళు మంత్ ఎండింగ్ లోనే తీసుకుంటారు, మాకు అప్పుడే డబ్బులు ఉంటాయి. ఎవరికన్నా మంత్ ఎండ్ లో కష్టంగా ఉంటుంది అట్లా అంటావా? ఏమో ఎప్పుడు అయిపోతే అప్పుడు తీసుకుంటా సరే. ఇంకా అలా సరదాగా ఇద్దరం కలిసి మాట్లాడుకుంటూ స్టోర్ వర్క్ అయితే వచ్చేసాం. ఈరోజు సన్ని నూడిల్స్ అడిగాడు, అది కూడా చికెన్ నూడిల్స్ అనమాట. అందుకే కొన్ని ఐటమ్స్ అవసరం ఉండి కూడా స్టోర్కి వచ్చాను మెయిన్గా కూడా. ఇద్దరం అయితే సరదాగా స్టోర్లోకి పెట్టుకెళ్ళిపోయి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని, అది కాకుండా ఓ రెండు ఐస్ క్రీములు కూడా కొనుక్కొని మంచిగా మళ్ళీ రిటర్న్లో చెట్టు కింద ఈ అరుగు మీద కూర్చొని తింటున్నాము. పల్లెటూర్లలో చెట్ల కింద అరుగులు ఉంటాయి కదా, అలా అనమాట. చాలా బాగుంటుంది మా టవర్స్లో. అండ్ ఇవి నేను తీసుకున్నటువంటి కొన్ని ఐటమ్స్ అనమాట, గ్రాసరీస్, పప్పులు ఉప్పులు ఏమేమి లేవో చెక్ చేసుకొని అవి తెచ్చుకుంటూ ఉన్నాను. అండ్ మా సన్ని బాబు ఇంకొక 2-3 డేస్లో ఊరు వెళ్ళిపోతాడు, చాలా బాధగా ఉంది. అక్క పిల్లలు ఇద్దరు హాలిడేస్లో వస్తూ ఉంటారు చెన్నైకి, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు వరంగల్కి. అండ్ ఉన్నన్ని రోజులు మాత్రం వాళ్ళతోటి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. ఇంక ఇలా సరదాగా చెట్టు కింద నీడకి తినేసి ఇద్దరం కలిసి మళ్ళీ ఇంటికి బయలుదేరామన్నమాట. అండ్ నేను ఈ మధ్య ఒక స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతున్నాను, చాలా అంటే చాలా తేడా వచ్చింది నా ఫేస్లో, నాకే కాన్ఫిడెన్స్ కూడా పెరిగిందనమాట. మీరు కమెంట్స్లో కూడా అడుగుతున్నారు కదా దాని గురించి, ఇప్పుడు నేను చిన్న క్లిప్ ఇస్తాను చూసేయండి. నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పుడు మనము నా స్కిన్ కేర్ గురించి చాలా మంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు, ఆ వాళ్ళకి డౌట్స్ తీర్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? నా స్కిన్ నేను ఒక 20 డేస్ బ్యాక్ చాలా బాధతోటి వీడియో పెట్టాను కదా, నా స్కిన్ చాలా డ్యామేజ్ అయింది, నేను ఎలా మళ్ళీ రిపేర్ చేసుకుంటాను అది ఇదని ఆ రోజు చెప్పాను కదా. క్యూర్ స్కిన్ ద్వారా నేను కొన్ని డెర్మటాలజిస్ట్ని కలిసి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించుకొని యూజ్ చేస్తున్నానని. నిజంగా అంటే నిజంగా నా స్కిన్ చూడండి ఎంత స్మూత్ గా అయింది, అండ్ నో పింపుల్స్, డార్క్ స్పాట్స్ కూడా చాలా తగ్గిపోయాయి, ఓన్లీ కొంచెం లైట్ గా పిగ్మెంటేషన్ ఉంది డార్క్ సర్కిల్స్ దగ్గర కొద్దిగా ఉంది అనమాట. మిగతా ప్రాబ్లం అంతా దాదాపు తగ్గుతూ వచ్చింది, రియల్లీ చాలా చాలా హ్యాపీ అనమాట. క్యూర్ స్కిన్ గురించి నేను ఆ రోజు కూడా వీడియో చెప్పాను, చాలా మంచి యాప్ అనమాట. మన కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మనకి డాక్టర్ కన్సల్టేషన్ అయిపోతుంది, డెర్మటాలజిస్టులు స్కిన్ స్పెషలిస్టుల కన్సల్టేషన్ ఫ్రీగా అయిపోతుంది. అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది అనమాట కిట్ అనేది, ఓన్లీ మనం కిట్ ఛార్జెస్ పే చేస్తే చాలు. అయితే మరి ఎలా అసలు ఫ్రీగా ఎలా కన్సల్టేషన్ అవ్వాలి అంటే కనుక నేను కింద లింక్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ లో క్యూర్ స్కిన్ ది, ఆ క్యూర్ స్కిన్ లింక్ ద్వారా మీరు వెళ్ళేసి మీకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ వాళ్ళతో చాట్ చేయొచ్చు అనమాట. చాట్ చేయొచ్చు లేదంటే ఫోన్ కాల్ ద్వారా కూడా చేయొచ్చు, యాప్ లోకి వెళ్ళిపోయి చాట్ చేసిన తర్వాత మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిన తర్వాత మీ ఫోటో దిగి పంపించమంటారు అనమాట. ఓన్లీ ఫేస్ వర్కే ఫోటో దిగి పంపించాలి వాళ్ళకి. పంపించిన తర్వాత వాళ్ళు మన స్కిన్ లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ని, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్, పింపుల్స్, డార్క్ స్పాట్స్, ఇట్లా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవన్నీ స్పాట్ చేసి రౌండ్ గా సర్కిల్స్ చేసి ఇక్కడ నేను పెడతాను నాది చూడండి. నాకు ఫస్ట్ టైం ఫోటో దిగి పంపినప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. అలా మనల్ని అన్ని కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి మనకు స్కిన్ కి ఎటువంటి ప్రోడక్ట్స్, ఏ మన స్కిన్ రిపేర్ మళ్ళీ ఎలా మళ్ళీ నార్మల్ గా తెచ్చుకోవాలని అన్ని కూడా సజెషన్స్ చేసి, మనకి డైట్ ప్లాన్ కూడా సజెస్ట్ చేసి అన్ని కూడా మనకి ఒక కిట్ అనేది మన కోసమే సెపరేట్ గా రెడీ చేస్తారు. నాకున్న ప్రాబ్లమ్స్ మీకు ఉండవు కాబట్టి ఎవరి కిట్ వాళ్ళకి సెపరేట్ గా ఉంటుంది. దాదాపు 1500 రూపాయల వరకు అవుతుంది కాస్ట్ అనేది కిట్ ఛార్జెస్. నాకు 5 ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట. నాకు మాయిశ్చరైజర్ వచ్చింది, సన్ స్క్రీన్, లోషన్ వచ్చింది, అంటే SPF 30 వచ్చింది, నెక్స్ట్ వచ్చేసి ఫేస్ వాష్ వచ్చింది, నెక్స్ట్ ఒక 2 స్కిన్ రిపేర్ ప్రోడక్ట్స్ వచ్చాయన్నమాట. మొత్తం 5 ప్రోడక్ట్స్ వచ్చాయి. నిజంగా చాలా మంచిగా యూజ్ అయ్యాయనే చెప్పుకోవాలి. కంటిన్యూస్ గా వాడాలి, ఏదో ఒక రోజు వాడి 2 రోజులు పక్కన పెట్టేయద్దు అనమాట. కంటిన్యూస్ గా డాక్టర్స్ చెప్పినట్టుగా వాడేసి ఒక 3 నెలల్లో మన స్కిన్ మనం మళ్ళీ నార్మల్ గా తెచ్చుకోవచ్చు. నాకు దాదాపు ఇప్పుడు 1.5-2 నెలలకే నా స్కిన్ మళ్ళీ నాకు నార్మల్ గా వచ్చేస్తా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనమాట. అండ్ నా పాత ఫొటోస్ అన్ని కూడా మీకు పెడతా ఉంటాను కదా పక్కన, ఇప్పుడు ఈ రోజు మళ్ళీ నాకు 20 డేస్ తర్వాత మళ్ళీ ఫొటోస్ దిగి డాక్టర్ని మళ్ళీ ఈ రోజు చాట్ చేశాను అనమాట. నిజంగా చాలా తక్కువ అయిపోయింది నా ప్రాబ్లమ్స్ అన్ని, ఇక్కడ మళ్ళీ నాకు ఈ రోజు దిగినటువంటి ఫొటోస్ని కూడా నేను ఇక్కడ పెడతాను. చాలా తక్కువ స్పాట్స్ అనేవి కనపడ్డాయి,
చాలా హ్యాపీ అనిపించింది. స్కిన్ మళ్ళీ నార్మల్ గా వస్తుంది కాబట్టి. అండ్ ఇదేంటంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి డాక్టర్స్ డెర్మటాలజిస్ట్ సజెషన్స్ తోటే మనకి ఆ కిట్ అనేది ప్రిపేర్ అవుతుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కన్సల్టేషన్ అనేది ఫ్రీ, మనకి ఆ యాప్ లోకి వెళ్ళిపోయి మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని వాళ్ళతో చెప్పి ఇలా ఒక ఫోటో దిగి పంపిస్తే చాలు, వాళ్ళే అన్ని మనకి ప్రిపేర్ చేసి విత్ డైట్ తో సహా మనకి ఒక షెడ్యూల్ లాగా చేస్తారనమాట. ఎవ్రీ 20-25 డేస్ కి మనకి ఫాలో అప్ కాల్ వస్తూ ఉంటుంది, ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. ఇంకా మన స్కిన్ మళ్ళీ ఫోటోలు దిగి రేపటికప్పుడు పంపిస్తూ ఉంటే నార్మల్ గా వచ్చే వరకు చూసుకునే బాధ్యత క్యూర్ స్కిన్ వాళ్ళదే అనమాట. ఫ్రీ కన్సల్టేషన్ అని చెప్పాను కదా, హోమ్ డెలివరీ కూడా ఫ్రీ అనమాట. ఓన్లీ కిట్ చార్జెస్ మనకి అవుతాయి అనమాట, అది కూడా 1500 నుంచి 2000 లోపే, దాదాపు 1500 వరకే అవుతుంది. ఆఫర్స్ కూడా ఉంటుంటాయి అనమాట. అలా స్కిన్ ఎప్పుడైనా కూడా స్కిన్ నార్మల్ గా రావాలంటే డెర్మటాలజిస్ట్ సజెషన్స్ తోటే మనం మళ్ళీ నార్మల్ గా తెచ్చుకోవచ్చు. అండ్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి, వాటర్ ఎక్కువగా తాగితే సగం ప్రాబ్లమ్స్ పోతాయి ఫ్రెండ్స్. అండ్ మిగతా ఎప్పుడైనా బాగా నాలాగ స్కిన్ డ్యామేజ్ అయినప్పుడు ఇలాంటి డెర్మటాలజిస్ట్ సజెషన్స్ తోటి మళ్ళీ మనం నార్మల్ గా తెచ్చుకోవచ్చు. నా స్కిన్ అయితే ఇప్పుడు నార్మల్ గా వచ్చి చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ కింద లింక్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్ లో, ఆ లింక్ ద్వారా మీరు వెళ్ళి మీరు మీకున్న ప్రాబ్లమ్స్ ని కూడా మీరు వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నా కూపన్ కోడ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఆ కూపన్ కోడ్ ద్వారా మీరు వెళ్తే కనుక మీకు ఒక 100 రూపీస్ వరకు ఆఫర్ కూడా ఉంటుంది ఒకవేళ కిట్ అది ఆర్డర్ చేసుకుంటే కనుక. అది ఫ్రెండ్స్, ఇలా నా స్కిన్ అయితే నేను మళ్ళీ నార్మల్ గా తెచ్చుకోగలిగాను. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ 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 అనమాట. క్యూర్ స్కిన్ థ్యాంక్ యూ సో మచ్, నా స్కిన్ మళ్ళీ నాకు బ్యాక్ తెచ్చినందుకు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ బ్లాగ్ లోకి వెళ్ళిపోదాం, కమ్ ఆన్ వచ్చేసేయండి. ఇంకా ఈవినింగ్ ఆ రోజు మా ఇంట్లో ఏంటంటే చికెన్ నూడిల్స్ అనమాట, తయారీ విధానం చూపిస్తాను. తప్పకుండా తెలియకపోతే మస్ట్ ట్రై, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఒక 350 గ్రాముల చికెన్ బోన్లెస్ చికెన్ పీసెస్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని మనం ఫస్ట్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ నూడిల్స్ చేసేటప్పుడు మధ్యలో అంటే ఇబ్బంది కదా, అందుకనే ముందే ఇలా 350 గ్రాముల చికెన్లో ఒక చిన్న స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, తర్వాత 1 పావు స్పూన్ అంత పసుపు వేసుకుంటున్నాను, తర్వాత 1 స్పూన్ కారం రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను అనమాట. ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ వరకు సోయా సాస్ వేస్తున్నాను, మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్కి మనకి నూడిల్స్లో పీసెస్కి అందుకని. తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను, వెనిగర్ లేకపోతే నిమ్మరసమైన వేసుకోవచ్చు, కానీ వెనిగర్ వేస్తే ఆ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత కొంచెం బైండింగ్ క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, 3-4 స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ బాగా పట్టించి 15 నిమిషాలన్నా పక్కన పెట్టేసుకుంటే ముక్కలన్నిటికీ బాగా పడుతుందన్నమాట. చూడండి, ఇలా మంచిగా కలబెట్టేసుకొని ఇలా విడివిడిగా పీసెస్ని మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా కార్న్ఫ్లోర్ వేసుకోవటం వల్ల పైన కొద్దిగా క్రిస్పీనెస్ వచ్చి నూడిల్స్లో వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు 15 నిమిషాల తర్వాత 1 కప్పు ఆయిల్ డీప్ ఫ్రై కోసం పెట్టేసుకొని దాంట్లో ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా మనము ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటే నూడిల్స్ చేసుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఒకటే ప్యాన్లో అన్ని నూడిల్స్ కూడా చేసుకునేటట్టుగా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇలా విడివిడిగా అన్ని ముక్కల్ని కూడా మంచిగా కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకొని ఈ రంగు ఇప్పుడు నేను తీస్తున్నాను చూడండి, ఈ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మరీ నల్లగా కాకుండా మరీ వైట్గా కాకుండా మీడియం రంగులో మంచి బ్రౌన్ కలర్లో తీస్తున్నాను అనమాట. చక్కగా ఫ్రై అయిపోయింది, 15 నిమిషాలు నానింది కదా చికెన్, తొందరగా ఫ్రై అయిపోతుంది అనమాట. అదే ప్యాన్లో ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా తీసేసి 1-2 స్పూన్లు ఆయిల్ ఉంచుకున్నాను, దాంట్లో 4 ఎగ్స్ని బీట్ చేసుకుంటున్నాను అనమాట. 4 ఎగ్స్ని ఇలా బీట్ చేసుకొని ఇలా ప్యాన్లోనే వేసి, ఎందుకంటే మనం నూడిల్స్లో ఎగ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా ముక్కలు ముక్కలుగా, అందుకోసం అనమాట. అదే ప్యాన్లో 2 స్పూన్ల ఆయిల్లో మాత్రమే నేను ఫ్రై చేస్తున్నాను. ఎగ్స్ 4 ఎగ్స్ వేసిన తర్వాత కొద్దిగా 1/2 స్పూన్ అంత ఉప్పు, 1/2 స్పూన్ వరకు కారం వేసుకొని ఈ ఎగ్స్ కూడా కొంచెం టేస్ట్ ఉండాలి కదా, లేకపోతే మరీ చప్పగా ఉంటాయి అనమాట ఎగ్స్ మనకి ఆ ఎగ్ వచ్చేటప్పుడు నూడిల్స్లో. అందుకోసం ఇలా కొంచెం ఉప్పు కారం వేసుకొని ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకొని బాగా ఇలా ఇలా అనుకొని చిన్న చిన్న ముక్కలు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకొని వీటిని కూడా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలన్నమాట.
అప్పుడు మనకు నూడిల్స్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్ ఫ్రై రెడీగా ఉంటుంది, అటు చికెన్ కూడా మనం ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి. ఎగ్స్ చూడండి, అలా ముక్కలు ముక్కలుగా వచ్చిన తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసుకొని స్టవ్ మీద ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని, లీటర్ లీటర్నర వరకు వేసుకొని, తర్వాత ఒక స్పూను ఉప్పు వేసాను, తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసాను. వేసేసి మనం నూడిల్స్ని బాయిల్ చేసుకోవాలి కదా, అందుకోసం అనమాట ఇది ఈ వాటర్ మనకి. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద అచ్చు వరకు నూడిల్స్ తీసుకుంటున్నాను. ఇలా మనకి విడిగా నూడిల్స్ దొరుకుతాయి కదా స్టోర్స్లో, అలా తీసుకున్నాను అనమాట. ఇవి కొంచెం హక్కా నూడిల్స్ అని అంటారు కదా, అటువంటి నూడిల్స్ అనమాట. వీటిని తీసుకొని ఇప్పుడు మంచిగా నీళ్లు బాయిల్ అయిన తర్వాత, మరిగిన తర్వాత ఆ నీళ్ళల్లో వేసి ఒక 7 నుంచి 8 నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టి బాయిల్ చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా అయిపోకూడదు, అలానే మరి గట్టిగా ఉండకూడదు, మీడియంగా కుక్ అవ్వాలి. అప్పుడే మనకి నూడిల్స్లో మంచిగా విడివిడిగా వస్తుందన్నమాట, అతుక్కోకుండా మంచిగా బాయిల్ చేస్తూ ఉన్నాను. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు నేను చికెన్ని రెడీగా పెట్టేసుకున్నాను, ఎగ్స్ని ఫ్రై చేసుకున్నాను, కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకేముంది, డిన్నర్ టైంకి రమేష్ గారు కూడా వచ్చే టైంకి అంతా రెడీ చేసి, పిల్లలు కూడా ఆవురు ఆవురు అంటున్నారనమాట, ఎప్పుడు రెడీ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. నేను వండుతూ ఉంటే వాళ్ళకి అక్కడ స్మెల్ వస్తూ ఉంటుంది కదా. చికెన్ పీసెస్ని ఆల్రెడీ సగం తినేసారు ఫ్రెండ్స్, మధ్య మధ్యలో వస్తున్నారు. ఆ చికెన్ పీసెస్ ఫ్రై చేసి ముందే పక్కన పెట్టాను కదా, ఆల్రెడీ సగం ముక్కలు తినేసారనమాట. అండ్ ఇక్కడ చూడండి, నూడిల్స్ కూడా మంచిగా చక్కగా బాయిల్ అయిపోయాయి. 7 నుంచి 8 నిమిషాలు, అంతకంటే ఇంకా ఉడికించకూడదు అనమాట. చూసారు కదా, మంచిగా ఇలా ఉడికిన తర్వాత గంజి వార్చుకోవాలి. వంచుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇలాంటి హోల్స్ గిన్నెలోకి నేను పెట్టేసుకున్నాను అనమాట. ఇలా గంజి వార్చుకొని కింద ఒక గిన్నె పెట్టుకున్నాను నేను, పెట్టేసుకొని ఇప్పుడు ఇవా వేడిగా ఉంది కదా నూడిల్స్, ఇలా చల్లటి వాటర్ పోసుకోవాలన్నమాట. నార్మల్ వాటర్ని, అంటే కూల్ వాటర్ అని ఏం లేదు, నార్మల్ వాటర్నే ఇలా పోసుకుంటే ఏంటంటే ఆ వేడి తన కొంచెం తగ్గి ఇలా చల్లటి వాటర్ పోయటం వల్ల విడివిడిగా వస్తుందన్నమాట నూడిల్స్ అతుక్కోకుండా. అండ్ ఇక్కడ నేను చికెన్ ఫ్రై చేసుకున్నాను, తర్వాత క్యాప్సికమ్ ఒక బౌలు, క్యారెట్ ఒక బౌలు, ఆనియన్స్ ఒక బౌలు, అండ్ ఎగ్స్ మనం 4 ఎగ్స్ ఫ్రై చేసుకొని గిన్నెలో పెట్టేసుకున్నాం, తర్వాత బీన్స్ ఒక 1/2 కప్, వెల్లుల్లి ఒక 7-8 రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిరపకాయలు ఒక 4-5, తర్వాత నూడిల్స్ రెడీగా ఉడికి పక్కన రెడీగా ఉన్నాయి, వెనిగరు, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా చూస్తుంటే ఎంత బాగుందో కదా, ఒక చెఫ్ వండుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. ఇప్పుడైతే మనము స్టవ్ మీద మళ్ళీ అదే సేమ్ ప్యాన్లో వండుతున్నాను, ఇందాక ఫ్రై చేసుకున్నటువంటి ప్యాన్లోనే ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని దాంట్లో హీట్ అయిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత వెంటనే ఆనియన్స్ ఒక బౌల్ వేస్తున్నాను, ఒక పెద్ద సైజు ఆనియన్ వేస్తున్నాను అనమాట, పొడుగ్గా కట్ చేసుకున్నాను, బాగుంటుంది చూసేటప్పుడు తినేటప్పుడు అన్నిటికీ కూడా. ఈ ఆనియన్స్ ఏమీ బాగా డార్క్ బ్రౌన్ రానవసరం లేదు, ఒక 30 సెకండ్స్ ఊరికే అలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వెంటనే ఈ క్యారెట్, 1 బౌల్ క్యారెట్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. తర్వాత క్యాప్సికమ్, ఒక పెద్ద క్యాప్సికమ్ని వేసేసాను అనమాట, అంటే 1 బౌల్ అయింది నాకు కరెక్ట్గా. తర్వాత 1/2 కప్పు బీన్స్ వేస్తున్నాను, సన్నగా కట్ చేసుకోవాలి ఇవి కూడా ముక్కలు అనేవి. ఇవన్నీ వేసుకొని మీరు కావాలంటే 1 కప్పు క్యాబేజీ కూడా వేసుకోండి, నాకు ఆ రోజు స్టోర్లో దొరకలేదనమాట క్యాబేజీ, అందుకే వేయలేదు, వేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇవన్నీ వేసిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇవేమి పెద్దగా ఫ్రై అవ్వని అవసరం లేదు, అలా ఒక్కసారి కలబెట్టేసి 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను ఇక్కడ నేను, తర్వాత 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేస్తున్నాను. ఇవి వేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది నూడిల్స్కి. తర్వాత 1 స్పూన్ వెనిగర్ వేసాను, తర్వాత నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ సోయా సాస్ వేస్తున్నాను. ఇలా ఈ 4 సాసెస్ కంపల్సరీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్స్లో ఒక్కసారి ఇలా కలబెట్టుకుంటున్నాను అనమాట. ఈ వెజిటేబుల్స్ ఏమి బాగా కుక్ అవ్వని అవసరం లేదు, వెంటనే అలా ఫ్రై ప్యాన్లో వేసేసుకొని టకటక కలిపేసుకొని, నెక్స్ట్ 1 స్పూన్ మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ వేసాను, తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసాను, తర్వాత 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది అన్నిట్లలో ఉంటుంది కాబట్టి తక్కువనే చూసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత 3-4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలబెట్టేసుకోవాలి. సోయా సాస్ వీటిల్లో కొంచెం సాల్ట్ ఉంటుంది కాబట్టి అందుకే నేను 1 స్పూన్ తగ్గించే వేసానన్నమాట. తర్వాత అవన్నీ కలబెట్టేసుకున్నాం కదా, ఇంకా అవేం కుక్ అవ్వని అవసరం లేదు, వెంటనే నూడిల్స్ వేసేసుకోవాలన్నమాట ఇలా పొడి పొడిగా. మీరు కావాలంటే ముక్కలుగా తుంచుకొనైనా ఉడికించుకోవచ్చు, బట్ నేనైతే అలా ఉడికించాను అనమాట, ఇలా పొడుగు పొడుగ్గానే ఉడికించి
ప్యాన్లో వేసిన తర్వాత మనం గంట తోటి ఇలా కట్ చేసినట్టుగా అంటే వెంటనే కట్ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను చూడండి ఇలా అంటున్నాను చూడండి మధ్యలోకి, అలా అన్నప్పుడు వెంట వెంటనే కట్ అయిపోతాయి, కలుపుకోవటానికి కూడా ఈజీగా ఉంటుంది అన్నమాట. నేను ఎప్పుడు ఈ టెక్నిక్నే యూజ్ చేస్తూ ఉంటాను నూడిల్స్ చేసినప్పుడు. మా ఇంట్లో రెగ్యులర్గా ఒక 10 డేస్, 1 వీక్ ఒకసారైనా నూడిల్స్ చేస్తూ ఉంటాను. అది వెజ్ నూడిల్సా, ఎగ్ నూడిల్సా, ఏదో ఒక నూడిల్స్ అయితే స్మైల్కి చాలా ఇష్టం, పిల్లలకి చాలా ఇష్టపడతారు కాబట్టి. అండ్ ఇంకా మొత్తం ఒకసారి స్టవ్ మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫాస్ట్ ఫాస్ట్గా కలిపేసుకోవాలన్నమాట. పైనుంచి కింద వరకు కొంచెం డ్రై డ్రైగా వస్తాయన్నమాట మన నూడిల్స్ అనేది. మొత్తం కలిపేసాను పైనుంచి కింద వరకు. ఇంకా మనం మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేయలేదు ఫ్రెండ్స్. ఇంకా మనం ఎగ్ ఫ్రై చేసుకున్నది, చికెన్ అవన్నీ వేయాలి కదా. ఇది ఎందుకంటే చికెన్ నూడిల్స్ కాబట్టి. ఇవి చూడండి మంచిగా ముక్కలు ముక్కలుగా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను నూడిల్స్ని, వెంట వెంటనే కట్ అయిపోతుంది. తర్వాత లాస్ట్లో దించే ముందు ఏముంది, మన ఎగ్స్, 4 ఎగ్స్ని మంచిగా ఇలా ముక్కలుగా చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఎగ్స్ని వేసేసాను ప్యాన్లో. తర్వాత లాస్ట్కి ఐటమ్ ఏంటి, మెయిన్ ఐటమ్ చికెన్ ఫ్రై చేసుకున్నటువంటి ఐటమ్ అనమాట. ఈ చికెన్ ముక్కలు ఇలా విడిగా తిన్నా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సాసులో అద్దుకొని తింటే మా పిల్లలైతే సగం తినేసారు నిజం చెప్పాలంటే. ఇంక ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా పైనుంచి కింద వరకు మొత్తం ఈవెన్గా కలుపుకొని స్టవ్ ఆపేసేయటం, అంతే ఫ్రెండ్స్. అన్నీ రెడీగా ఉంటే 5 నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట ఫ్రై అంతా చేసుకోవటం మాత్రం. లాస్ట్లో చూస్తున్నారు కదా ఇలా మంచిగా నూడిల్స్ని ఈవినింగ్ టైం డిన్నర్ కోసం చేశాను. ఇప్పుడు మా పిల్లలు ఇద్దరు వచ్చి హడావిడిగా తినేశారు. రమేష్ గారికి ఆఫీస్ నుంచి రావటం లేట్ అవుతుందని చెప్పారు, దానివల్ల ఇంకా వీళ్ళిద్దరికి ఫస్ట్ పెట్టేశాను, ఆగలేకపోయారనమాట పిల్లలిద్దరు. ఇప్పుడు వీడియోలో వస్తారు చూడండి వాళ్ళు ఎలా అవురు అవురు మనం తిన్నారో, లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ నూడిల్స్ చూస్తున్నారా ఎంత బాగుంది, ఏ రెస్టారెంట్కి తక్కువ ఫ్రెండ్స్. ఈ ట్రెండీ నీళ్ళు మా చేస్తే అదిరిపోవాల్సిందే. నూడిల్స్ మాత్రం నాకు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, ఎప్పుడు వండినా కూడా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటాను అనమాట నేను. అండ్ ఇక్కడ చూడండి మా స్మైలీ ఇంకా కెమెరా ఆన్ చేసింది. నేను ఏంటంటే ఇక్కడ మాట్లాడుతూ వీడియో తీద్దాం అనుకున్నాను, బట్ ఎగ్జాస్టర్ అది ఆన్ చేసింది అనమాట, చిమ్నీ ఆన్ చేసి ఉండటం వల్ల సౌండ్ మాది క్లారిటీగా రాలేదు. దానివల్ల వాయిస్ కూడా నేను ఇక్కడ ఇచ్చేస్తా ఉన్నాను. పిల్లలు ఏంటంటే ఇక్కడ నన్ను ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అన్నారు ఫ్రెండ్స్. వాళ్ళకి నూడిల్స్ వండి పెట్టినందుకు నన్ను ఏదేదో అంటా ఉందన్నమాట మా స్మైలీ. మా డాడీ వచ్చేవరకు ఆగమన్నది, మేము ఆగకుండా తింటున్నాము, మాకు ఆకలైంది, మా మమ్మీనేమో మాతో తినకుండా మా డాడీతో తింటుందంట, ఏంటేంటో చెప్తా ఉంది ఫ్రెండ్స్. పిల్లలంటే ఇష్టం లేదు, పిల్లలతో తినదు మా మమ్మీ, వాళ్ళ హస్బెండ్తోటే తింటుందంట అని చెప్తా ఉంది, మమ్మల్ని వేరు చేసింది మా మమ్మీ అని. అండ్ మా సన్నీనేమో పక్కన నుంచి ఏదో కవర్ చేస్తూ ఉన్నాడనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఉంటే ఇలా సందడిగా ఉంటుంది చూస్తున్నారు కదా. అండ్ మా స్మైలీ అయితే చాలా చక్కగా డ్యాన్సులు వేసుకొని సన్నగా అయిపోయింది. అండ్ నేను కూడా 1.5 కేజీ తగ్గాను ఫ్రెండ్స్, వాకింగ్ చేస్తున్నాను. ఇంకా త్వరలో మళ్ళీ నార్మల్ వెయిట్లోకి వస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇప్పుడు లా ఉన్నాను కదా, ఇంకా ఇలా వీడియోలో కనపడుతూ ఉంటే స్లోగా 1-2 మంత్స్లో మళ్ళీ నేను సన్నగా అయిపోతాను. చాలా హ్యాపీగా ఉంది ఇలా సన్నగా అవుతూ ఉంటే, నాకు మళ్ళీ నా నార్మల్ వెయిట్లోకి వస్తూ ఉంటే. 1.5 కేజీ తగ్గాను కరెక్ట్గా నేను, ఒక 10 డేస్లో 1.5 కేజీ దాకా తగ్గాను. నాకే తెలుస్తుంది కొంచెం లైట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అండ్ మా స్మైలీ ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంట్స్ ఇస్తుంది, తిడుతుంది, అన్నీ చేస్తూ ఉంది అనమాట. అండ్ ఇంకా వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.